తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రియ క్రైస్తవ సంఘమా, ఎందుకు నీ జీవితంలో దేవుని వాక్యము నిన్ను ఖండించుటను నీవు ఇష్టపడటం లేదో తెలుసా? ఎందుకు నీ జీవితంలో దేవుని వాక్యము నీకు బుద్ధి చెప్పుటను నీవు అనుమతించుటలేదో తెలుసా? ఇంకా నీవు అపవాది సంబంధివిగా ఉన్నావు, నీవు భ్రమపడుతూ ఉన్నావు. అంతే, ఆ యూదులు అనుకున్నారు మేము అబ్రహాము సంతానమని, దేవుడే మా తండ్రి. నీవు కూడా భ్రమపడుతున్నావు, యేసు ప్రభు బిడ్డనని, మందిరానికి వస్తూ ఉన్నానని. అయితే నీ జీవితములో దేవుని వాక్యము ఖండించుట నీవు ఇష్టపడకపోయినట్లయితే, దేవుని వాక్యము చేత నీవు బుద్ధి చెప్పించుకొనుటకు ఇష్టపడకపోయినట్లయితే, దేవుని వాక్యము నిన్ను గద్దించుట నీవు అనుమతించకపోయినట్లయితే, నీవు కూడా అపవాది సంబంధివే. దేవుడు ఎందుకు పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు రాయించాడో తెలుసా? నీవు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లుగా దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము కూడా ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పు దిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనదిగా దేవుడు అనుగ్రహించాడు. అందుకే పౌలు తిమోతితో అంటూ ఉన్నాడు, నీవు దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, ఖండించుమో, గద్దించుము, బుద్ధి చెప్పుము, ఒక ఉపదేశకునిగా, ఒక సత్య బోధకునిగా. ఒక హిత బోధ ఏమి చేస్తుందంటే, నిన్ను గద్దిస్తుంది, నీకు బుద్ధి చెబుతుంది, నిన్ను ఖండిస్తుంది. ఎందుకంటే ఆ తండ్రి చిత్తం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆ తండ్రి చిత్తాన్ని నీవు తెలుసుకోగలిగితే ఏది అపవిత్రమైనటువంటి బోధో, ఏది కపటమైనటువంటి బోధో, ఏది మోసయుక్తమైనటువంటి బోధో, ఏది అబద్ధ బోధో, ఏది నీతి విరోధుల తప్పు బోధో, ఏది దయ్యముల బోధో, ఏది హిత బోధో నీవు తెలుసుకోగలుగుతావు, దానికి చెవి యొక్కగలుగుతావు. ఆ బోధ నిన్ను ఖండిస్తూ ఉండగా, ఆ బోధ నీకు బుద్ధి చెబుతూ ఉండగా, ఆ బోధ నిన్ను గద్దిస్తూ ఉండగా, దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని సరి చేసుకుంటావు, ఆ వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడతావు. యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 8:43 యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరక ఉండుట వలననే కదా. ఏ సందర్భంలో యేసు ప్రభువుల వారు ఈ ప్రశ్నను వేశారు, ఎవరితో యేసు ప్రభువుల వారు ఈ ప్రశ్నను వేశారు అని మనము చూసినట్లయితే, యేసు ప్రభువుల వారు యూదులతో ఈ ప్రశ్నను వేస్తూ ఉన్నారు. సందర్భము ఏమిటి అంటే, యోహాను సువార్త 8:31 నుండి మనము చూస్తే అక్కడ యేసు ప్రభువుల వారు తనను నమ్మినటువంటి యూదులతో అంటూ ఉన్నారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, ఆ యూదులు అంటూ ఉన్నారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదరని ఎలా చెప్పుచున్నారని యేసు ప్రభువుల వారిని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడును ఇంటిలో నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినట్లయితే మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక మీరు నన్ను చంపచూచుచున్నారని యేసు ప్రభువుల వారు చెప్పారు. యూదులేమో మేము అబ్రహాము సంతానం అంటూ ఉన్నారు, యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, ఒకవేళ మీరు అబ్రహాము సంతానమైతే అబ్రహాము చేసినటువంటి క్రియలే చేస్తారు, నేను సత్యమును గురించినటువంటి మాటలు చెబుతూ ఉంటే మీరు నన్ను ఎందుకు చంపాలనుకుంటారు, దేవుడే మాకు తండ్రి అయి ఉన్నాడని వారు యేసు ప్రభుతో చెబుతూ ఉన్నారు. యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, ఒకవేళ
దేవుడే మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమిస్తారు, మీరు నన్ను ఎందుకు చంపజూచుతారని యేసు ప్రభువుల వారు మాట్లాడుతూ యోహాను సువార్త 8:43 ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరక ఉండుట వలననే కదా. దాని తర్వాత యేసు ప్రభువుల వారు 44:45 అంటూ ఉన్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులే, మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చగోరుచు ఉన్నారు. వాడు ఆది నుండి కూడా నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనయ్యున్నాడు. నేను సత్యమునే మీకు బోధించుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. చాలామంది సత్యాన్ని నమ్మలేనటువంటి దినాలలో మనం ఉంటూ ఉన్నాం. ఆ దినాలలో ఏ రీతిగా అయితే యూదులు యేసు ప్రభువులు వారు చేస్తున్నటువంటి సత్యమైనటువంటి బోధను వినటానికి వారు ఇష్టపడలేదో, సత్యమైనటువంటి బోధను ఎలా అయితే వారు నమ్మలేకపోయారో, అలానే నేటికి మన క్రైస్తవ సమాజంలో సత్యమైనటువంటి బోధను వినుటకు ఇష్టపడినటువంటి వారు చాలామంది ఉన్నారు. గమనించండి, ఇక్కడ గొప్ప సమస్య ఏమిటంటే ఆ యూదులు అనుకుంటూ ఉన్నారు మేము అబ్రహాము సంతానమని, ఆ యూదులు అనుకుంటూ ఉన్నారు దేవుడే మా తండ్రి అని. అయితే వాస్తవానికి వారి పరిస్థితి ఏమిటంటే వారు అపవాది సంబంధులని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. ఒకవేళ నిజముగా నీవు అపవాది సంబంధివై ఉండి యేసు ప్రభు యొక్క బిడ్డను అని భ్రమపడుతూ ఉంటే అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఆ యూదులు అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నారు. వారు అనుకుంటూ ఉన్నారు మేము అబ్రహాము సంతానమని, వారు అనుకుంటూ ఉన్నారు దేవుడే మా తండ్రి అని. అయితే యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు మీరు మీ యొక్క తండ్రి అయినటువంటి అపవాది సంబంధులు. అసలు నిజముగా మనము ఎవరి సంబంధులమో తెలుసుకోవాలంటే దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. 5 విధములైనటువంటి బోధను గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే థెస్సలోనికులకు రాసినటువంటి 1:3-4 అపోస్తలుడైన పౌలు ఈ విధముగా రాస్తూ ఉన్నాడు, మా బోధ కపటమైనటువంటిది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనటువంటిది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడినటువంటి వారమై మనుష్యులను సంతోషపెట్టువారమై బోధించక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపరచువారమై బోధించుచున్నాము. ఈ బోధలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈ యొక్క బోధ మనుషులను సంతోషపెట్టేటువంటి బోధగా ఉంటుంది, కానీ దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి బోధగా ఉండదు. నేడు చాలామంది అలాంటి బోధనే కోరుకుంటూ ఉన్నారు. వారు ఒక వర్తమానాన్ని వినాలి అంటే ఆ వర్తమానంలో కొన్ని జోకులు ఉండాలి వారికి. చక్కగా వారు వర్తమానం అంతా నవ్వుకుంటూ ఉండాలి, వారు సంతోషించే విధముగా ఉండాలి. కానీ ఆ బోధ నిజముగా దేవుడు సంతోషించగలిగినటువంటిదా లేదా అని ఆలోచించేటువంటి జ్ఞానము కూడా లేనటువంటి క్రైస్తవులు నేడు సమాజంలో ఉంటూ ఉన్నారు. ఒక వర్తమానం వినాలి అంటే దాంట్లో ఎన్ని జోకులున్నాయి, ఎన్ని కథలున్నాయి, ఎన్ని ముసలమ్మ ముచ్చటలున్నాయి, ఎన్ని కల్పనా కథలున్నాయి, ఇవి చూస్తారు. కానీ అసలు ఈ బోధ దేవుడు సంతోషించగలిగినటువంటిదేనా అన్నటువంటి ఆలోచన చేయకుండా వారు మనుష్యులను సంతోషపెట్టేటువంటి బోధ వైపు చెవి ఎగుతూ ఉన్నారు. ఒక బోధకుడు కూడా ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఈ బోధ పరలోకమందున్నటువంటి నా తండ్రి వింటూ ఉంటాడు, ఆయన నిజముగా ఈ బోధను విని సంతోషించగలడా
అన్నటువంటి ప్రశ్న వేసుకొని బోధ చేయాలి. కానీ ఏదో మనుషులను ప్రలోభ పెట్టాలని, మనుషుల మెప్పు పొందుకోవాలని, మనుషులని వెంట తీసుకుని వెళ్ళాలని, ఇంకెవరినో మెప్పించాలని, ఇంకేదో ప్రయోజనము పొందాలని కాదు. అందుకే యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు, మీరు నా మాటలను గ్రహింపక ఉన్నారు. ఎందుకో తెలుసా? మీరు నా బోధ అసలు వినడానికే ఇష్టపడడం లేదు. అదే కదా కారణం, సత్య బోధను మీరు వినడానికి ఇష్టపడడం లేదు. కనుకనే మీరు మనుష్యులను సంతోషపెట్టేటువంటి బోధను, కపటమైనటువంటి బోధను, అపవిత్రమైనటువంటి బోధను, మోసయుక్తమైనటువంటి బోధను మీరు వింటూ ఉన్నారు. అందుకే మీ బ్రతుకులలో మార్పు లేదు. చోకేసినప్పుడు నవ్వుకుంటూ ఉన్నారు. ఎంతో చక్కగా ఆ వర్తమానాన్ని విన్నంతసేపు ఎంతో ఉత్తేజముగా ఆనందిస్తూ ఉన్నారు. కానీ వర్తమానాన్ని విని వెళ్ళిపోయినటువంటి తర్వాత మీ బ్రతుకులలో ఏమీ మార్పు ఉంది? పరిశీలన చేసుకుని చూడండి, ఏమీ మార్పు లేదు. అలానే మీ యొక్క అపవాది సంబంధులుగా మిగిలిపోయారు. అబద్ధమాడుతూ ఉన్నారు. సత్యమందు మీరు నిలబడలేదు. సత్యము మీలో లేనే లేదు అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. రెండవదిగా దేవుని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది, అబద్ధ బోధ. ఈ విషయాన్ని అపొస్తలుడైనటువంటి పేతురు రాస్తూ రెండవ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనినటువంటి ప్రభువును కూడా విసర్జించుచో తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచో నాశనకరమైనటువంటి భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించెదరు. ఏ బోధ క్రీస్తుకు దగ్గరగా నిన్ను నడిపిస్తూ ఉంది? ఏ బోధ క్రీస్తును విసర్జించేటువంటి బోధగా ఉందని నీవు గ్రహించి ఆ బోధను వినాలి. ఏదో మందిరానికి వస్తున్నాం, పాస్టర్ చెప్పేస్తున్నాడు, ప్రసంగికుడు చెప్తూ ఉన్నాడు, విన్నాం వెళ్ళిపోయాం కాదు. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకున్నాడని యేసు ప్రభువులు వారు చెప్పారు. ఏ బోధను నీవు వింటూ ఉన్నావు? ఒకవేళ క్రీస్తును విసర్జించేటువంటి బోధ అయితే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నిన్ను కొనినటువంటి ప్రభువుని విసర్జించేటువంటి బోధ అంటే యేసు ప్రభు మనోభావాలు మీకు అవసరం లే, ఆయన ఏమనుకున్నా పర్లేదు, ఇది అవసరం కాబట్టి దీన్ని చేయండి అని చెప్పేటువంటి బోధ. యేసు ప్రభు ఆత్మ దుఃఖపరచబడినా పర్లే, మీకు ఇది కావాలి కాబట్టి మీరు దీన్ని చేయండి పర్లేదని చెప్పేటువంటి బోధ. పరిశుద్ధాత్మ ఆరిపోయినా పర్లే, మీ జీవితాలలో ఇది సంతోషాన్ని కలుగజేస్తుంది కాబట్టి ఇది చేయండి పర్లేదని చెప్పేటువంటి బోధ. నిన్ను కనినటువంటి, కొనినటువంటి ప్రభువును సహితము విసర్జించేటువంటి బోధ. ఏమండి, మన దేవుడు సజీవుడైనటువంటి వాడని, జీవము కలిగినటువంటి వాడని, జీవాధిపతి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆయనకు ఒక మనస్సు ఉందని, ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉందని, ఆయనకు మనోభావాలు ఉన్నాయని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంటే ఆయనను ఒక రాయిగానో, ఒక పుట్టగానో, ఒక చెట్టుగానో చూసి ఆయన మనోభావాల్ని నీవు లెక్క పెట్టకుండా నీకు నచ్చినట్లు జీవిస్తూ ఉన్నావే, నిన్ను కొనినటువంటి ప్రభువును సహితము విసర్జిస్తూ ఉన్నావే, ఇది న్యాయమేనా? ఈ బోధ నీకు క్షేమకరమైనటువంటిదేనా? నీ వినేటువంటి బోధ క్రీస్తుకు దగ్గరగా నిన్ను చేర్చాలి. నీ వినేటువంటి బోధ క్రీస్తు మనోభావాలు దెబ్బ తినకుండా జీవించే విధముగా బోధించాలి. ఆఫ్టర్ ఆల్, మానవుల మనోభావాలను దెబ్బతీస్తేనే నీవు క్షమాపణ అడుగుతున్నావే. మానవుల మనోభావాలను దెబ్బతీయడమే ఈ యొక్క లోకంలో ఒక గొప్ప నేరముగా ఎంచబడితే సాక్షాత్తు ఆయన తన స్వరక్తాన్నిచ్చి నిన్ను కొని, నిన్ను విమోచించి, నిన్ను తన సంపదగా చేసుకున్నటువంటి ఆయన మనోభావాలను నీవు దెబ్బతీసి ఆయననే విసర్జిస్తే అది ఇంకా ఎంత గొప్ప నేరము,
అందుకే నీవు అపవాది సంబంధివి. ఒకవేళ అపవాది సంబంధివైతే నరకములో పడద్రోయబడుతావు. ఆ నేరము బహుఘోరమైనటువంటిది, ఆ మరణము బహుభయంకరమైనటువంటిది. యేసును విసర్జించినట్లయితే, నిన్ను కొనినటువంటి ప్రభుని నీవు తృణీకరించినట్లయితే నీకు క్షమాపణ లేదు. రెండవ మరణములో అనగా అగ్నిగుండములో పడద్రోయబడుతావు. మూడవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, నీతి విరోధుల తప్పు బోధ. అపొస్తలుడైన పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 3:17, ప్రియులారా మీరు ఈ సంగతులను ముందుగానే తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగి ఉన్న స్థిరమైన మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. నీతి విరోధుల తప్పు బోధ ఏమి చేస్తుందంటే, నీకు కలిగినటువంటి స్థిరమైనటువంటి మనస్సును అది పాడు చేస్తుంది. కొన్ని బోధలు మనం చూస్తూ ఉన్నాం. నీవు ఎలా జీవించినా పర్లేదు, మేము నీ కొరకు ప్రార్థన చేస్తాం, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు ఎలా అయినా జీవించండి, ఆదివారం మా మందిరానికి వచ్చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు ఎలా అయినా జీవించండి పర్లేదు, ఈ టీవీలో మీకు కనబడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి, స్పాన్సర్ చేయండి, దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అంటే స్థిరమైనటువంటి మనస్సును చెరిపేటటువంటి బోధ, దేవుని కొరకు నేను బ్రతకాలి అన్నటువంటి ఆశను ఆర్పివేస్తున్నటువంటి బోధ. ఒకవేళ ఏ బోధ అయినా నీ జీవితంలో నీ పాపాన్ని ఒప్పుకోవాలి, దేవునితో నీ జీవితాన్ని సరిచేసుకోవాలి, నీవు దేవునితో ప్రతిరోజు సహవాసమును కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి అని బోధించకుండా, నీలో స్థిరమైనటువంటి మనస్సును కలిగించకుండా ఉంటే ఆ బోధ నీతి విరోధుల తప్పు బోధని నీవు గుర్తించాలి. ఆ బోధను వింటూ ఉంటే పడిపోతావు. ఇక్కడ పడిపోవడమే కాదు, రేపు తెల్లారి నరకములో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే అపొస్తలుడైన పేతురు అంటూ ఉన్నాడు, మీరు పడిపోకుండా కాచుకొని ఉండండి. ఆ బోధను విన్నప్పుడు మీరు పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అగ్నిగుండములోనికి పడద్రోసేటువంటి బోధ అది కనుక మీరు సత్య బోధను వినండి. సరే, నాలుగవదిగా మనం చూసినట్లయితే దయ్యముల బోధ. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 5:5 చదువుదాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి కలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొన నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియూ నిషేధింపతగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. చూడండి, దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాసములో భ్రష్టులైపోయేటువంటి పరిస్థితి ఉందని ఆత్మతేటగా చెబుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు దేన్నైతే చేయమని చెప్పాడో, లేకపోతే చెయ్యొచ్చు అని చెప్పాడో, వాటిని సహితము చేయకూడదని నిషేధించేటువంటి బోధ. ఇదివరకు మనము 3 చూసాం. 1, కపటమైనటువంటి బోధ. 2, అబద్ధపు బోధ. 3, నీతి విరోధుల తప్పు బోధ. ఈ బోధలో మనకు ఏమి కనిపిస్తుందంటే, బైబిల్ గ్రంథంలో ఇది చేయకూడదు అని చెప్పినప్పటికీ పర్లేదండి, ఏముంది, నీకు సంతోషం వస్తుంది కదా, నీకు లాభం వస్తుంది కదా, నీకు ప్రయోజనం కదా, నీకు మేలు కదా, దీన్ని చేసే పర్లేదు, ఏముంది అని చెప్పేటువంటి బోధ అయితే, ఈ దయ్యముల బోధ ఏమిటంటే, దేవుడు చేయొచ్చు అని చెప్పినటువంటి వాటిని సహితము నీవు చేయకూడదు అని చెప్పేటువంటి బోధ. కొన్ని
ఆహార వస్తువులను తినకూడదని నిషేధించేటువంటి బోధ, వివాహము చేసుకొనకూడదని చెప్పేటువంటి బోధ. చూడండి ఎన్ని సత్య విరోధమైనటువంటి బోధలు ఉన్నాయో. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ ఆయన హితబోధన గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఐదవదిగా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము నుండి 5వ వచనము వరకు మనము చూచినట్లయితే దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తూ ఉంది. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా, చూడండి అక్కడ ఆయన ఏమన్నాడంటే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక, జనులు హితబోధను సహించరు, వారు దురద చెవులు కలిగినటువంటి వారై సత్యమునకు వారు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగువారు. కనుక నీవేం చేస్తావంటే ప్రతి విషయములోనూ నీవు మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, దేవుని పరిచర్యను సంపూర్ణముగా జరిగించుమని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. సత్యబోధను సహింపక దురద చెవులు కలిగినటువంటి వారై కల్పన కథల వైపునకు తిరిగేటువంటి కాలము వస్తుందని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దినాలలో అది వాస్తవం కాదంటారా? కథలు కావాలి, ముసలమ్మ ముచ్చట్లు కావాలి, జోకులు కావాలి. అనగనగా ఒక రాజు అనకపోతే వారికి మెసేజ్ విన్నట్లే ఉండదు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 మంది కొడుకులు అంటేనే వీళ్ళకి అబ్బా ఏదో ఒకటి చెప్పాడు, లేకపోతే ఏం చెప్పాడండి ఆయన? ప్రియ క్రైస్తవ సంఘమా, ఎందుకు నీ జీవితంలో దేవుని వాక్యము నిన్ను ఖండించుటను నీవు ఇష్టపడడం లేదో తెలుసా? ఎందుకు నీ జీవితంలో దేవుని వాక్యము నీకు బుద్ధి చెప్పుటను నీవు అనుమతించుటలేదో తెలుసా? ఇంకా నీవు అపవాది సంబంధివిగా ఉన్నావు, నీవు భ్రమపడుతూ ఉన్నావంతే. ఆ యూదులు అనుకున్నారు మేము అబ్రహాము సంతానమని, దేవుడే మా తండ్రి అని. నీవు కూడా భ్రమపడుతూ ఉన్నావు యేసు ప్రభు బిడ్డనని, మందిరానికి వస్తూ ఉన్నానని. అయితే నీ జీవితములో దేవుని వాక్యము ఖండించుట నీవు ఇష్టపడకపోయినట్లయితే, దేవుని వాక్యము చేత నీవు బుద్ధి చెప్పించుకొనుటకు ఇష్టపడకపోయినట్లయితే, దేవుని వాక్యము నిన్ను గద్దించుట నీవు అనుమతించకపోయినట్లయితే, నీవు కూడా అపవాది సంబంధివే, నీవు కూడా ఆది నుండి సత్యమందు నిలిచినవాడవు కావో, సత్యము నీ యందు లేనే లేదు అన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఆయన తిమోతికి రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనములు అంటూ ఉన్నాడు, దేవుడు ఎందుకు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు రాయించాడో తెలుసా? నీవు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లుగా దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము కూడా ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పు దిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనదిగా దేవుడు అనుగ్రహించాడు. అందుకే పౌలు తిమోతితో అంటూ ఉన్నాడు, నీవు దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఒక ఉపదేశకునిగా, ఒక సత్య బోధకునిగా, ఒక హిత బోధ ఏమి చేస్తుందంటే నిన్ను గద్దిస్తుంది, నీకు బుద్ధి చెబుతుంది, నిన్ను ఖండిస్తుంది. ఎందుకంటే ఇవి లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో రేపు తెల్లారి నరకములో పడద్రోయబడేటువంటి పరిస్థితి. కాబట్టి ఎంచుకో ఏ బోధ కావాలో. ఇప్పుడు చక్కగా నవ్వుకునే బోధ చాలనుకుంటావో, లేకపోతే ప్రభువా నన్ను గద్దించు, అయినా నన్ను ఖండించు, నాకు బుద్ధి చెప్పు అని ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరిశీలన చేసుకుంటావో, నీ ఇష్టం. ఏ బోధ కావాలో నీవెన్నుకో. అందుకే యేసు ప్రభులు వారన్నారు,
యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనము నుండి 18వ వచనం వరకు అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక తనంతట తానే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. ఎవరైతే దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించాలని కోరుకుంటారో వారికి మాత్రమే అర్థమవుతుంది ఆ బోధ దేవుని బోధ, ఆ బోధ దయ్యముల బోధ అని. ఆ యొక్క యూదులు చేసినటువంటి పొరపాటు ఏంటంటే వారు దేవుని చిత్త ప్రకారము జీవించాలనుకోలేదు. సమాజమునకు అనుకూలముగా లోకానుసారముగా వారికి నచ్చినట్లుగా వారు జీవించాలనుకుంటూ ఉన్నారు. అందుకే అది దేవుని నుండి వచ్చినటువంటి బోధ, యేసు ప్రభు చేసేటువంటి బోధ, అబ్రహాముకు కూడా తండ్రి అయినటువంటి దేవుని నుండి వచ్చినటువంటి బోధని వారు గుర్తించలేకపోయారు. అందుకే చివరికి యేసు ప్రభుని చంపేటువంటి పరిస్థితిలోనికి వారు దిగజారిపోయారు, యేసును తృణీకరించారు. కనుక ప్రియ క్రైస్తవ సంఘమ, నీ జీవితంలో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే తండ్రి చిత్త ప్రకారము నీవు జీవించాలి అన్నటువంటి కోరిక నీలో కలగాలి. ఆ తండ్రి చిత్తం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆ తండ్రి చిత్తాన్ని నీవు తెలుసుకోగలిగితే ఏది అపవిత్రమైనటువంటి బోధో, ఏది కపటమైనటువంటి బోధో, ఏది మోసయుక్తమైనటువంటి బోధో, ఏది అబద్ధ బోధో, ఏది నీతి విరోధుల తప్పు బోధో, ఏది దయ్యముల బోధో, ఏది హితబోధో నీవు తెలుసుకోగలుగుతావు, దానికి చెవి యొగ్గగలుగుతావు. ఆ బోధ నిన్ను ఖండిస్తూ ఉండగా, ఆ బోధ నీకు బుద్ధి చెబుతూ ఉండగా, ఆ బోధ నిన్ను గద్దిస్తూ ఉండగా దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని సరిచేసుకుంటావు, ఆ వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడతావు. ప్రభువటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. అవునాయన, అనేక సార్లు మా ఆత్మీయ జీవితాలలో మీ వాక్యమును గ్రహింపలేనటువంటి దుస్థితిలో ఉన్నాం. కారణం సత్యబోధను విననేరకుండుట వలననే అన్నటువంటి సత్యాన్ని మీ వాక్యపు వెలుగులో చూసాం. అనేక విధములైనటువంటి బోధలు ప్రభా మా ఆత్మీయ జీవితములను మోసపరుచుతాయని మీ వాక్యంలో మీరు ముందుగానే రాయించారు నాయన. అయితే హితబోధ సత్యబోధను మేము వినేవారిగా ఉండునట్లుగా సహాయం చేయండి. సత్యబోధనైనా మమ్మను ఖండిస్తూ ఉండగా, గద్దిస్తూ ఉండగా, బుద్ధి చెబుతూ ఉండగా మారు మనస్సును పొందేటువంటి కృపను మాకు దయచేయండి. ప్రకటన గ్రంథములో ఆ సంఘములతో మీరు అంటూ ఉన్నారు, మీరు మారు మనస్సు పొందాలి అని. మీరు ఆ సంఘాలని గద్దించారు నాయన, ఖండించారు, బుద్ధి చెప్పారు ప్రభువా. ఆ రీతిగా మీ వాక్యము ఎక్కడెక్కడ మా జీవితాలలో మేము చేస్తున్నటువంటి పొరపాటులను ఖండిస్తూ, ఎక్కడెక్కడ చేస్తున్నటువంటి పాపములను గద్దిస్తూ, ఇంకా ఎక్కడెక్కడ మీ వాక్య ప్రకారము సరిగా జీవించాలో బుద్ధి చెబుతూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మీ వాక్యపు వెలుగులో మా జీవితములను సరిచేసుకుని నాయన ముందుకు వెళ్ళే కృపను దయచేయండి. ఏ విధమైనటువంటి అబద్ధ బోధ వలన ప్రభా ఒక ఆత్మ కూడా నశించిపోవటం మీ చిత్తము కాదు. ఎందుకంటే విలువైనటువంటి మీ స్వరక్తాన్ని ఇచ్చి మీరు సంఘాన్ని కొన్నారు ప్రభు, విమోచించారు, మీ సొత్తుగా మీ ప్రజలుగా మీరు చేసుకున్నారు నాయన. సత్యమైనటువంటి బోధను వినుటకు ఇష్టపడుటకు ఆ వాక్య ప్రకారం మా జీవితములను సరి చేసుకున్నట్లుగా మీ చిత్తమును తెలుసుకొనుటకు ప్రభువా ప్రతిరోజు మీ వాక్యాన్ని చదివి ధ్యానించి మీ వాక్యమును గైపునేటువంటి కృపను అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. నా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.
తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.